ఈ మధ్య కరోనా నుండి పూర్తిగా కోలుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కి బ్రేక్స్ పడ్డాయి. అయితే త్వరలోనే లాక్డౌన్ ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా రెండవ దశ ప్రభావం తగ్గిన తర్వాత తాజా షెడ్యూల్ చిత్రీకరణ పునఃప్రారంభిస్తామని తెలిపారు నిర్మాత. ఏప్రిల్ 6 వరకు చేసిన షెడ్యూల్తో 50% పూర్తయింది. 17వ శతాబ్దానికి చెందిన కథ కనుక అప్పటి కాలాన్ని తలపించేలా రాజీవన్ నేతృత్వంలో అద్భుతమైన సెట్స్ వేశారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నామని నిర్మాత తెలిపారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు హీరో సంతోష్ శోభన్. దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్. తను నేను పేపర్ బాయ్ సినిమాలతో ఈ అబ్బాయి ప్రేక్షకులకు చేరువయ్యారు. రీసెంట్ గా చేసిన ఏక్ మినీ కథ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా బయటకు రాకముందే ఈ కుర్రాడు వరుస సినిమాలను లైన్లో పెట్టేయడం విశేషం. యువీ క్రియేషన్స్ బ్యానర్లో, వైజయంతి మూవీస్ బ్యానర్లో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సంతోష్ శోభన్ సినిమాలు చేయనున్నారు. అలాగే నందిని రెడ్డి డైరెక్షన్లోనూ అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడితోనూ సినిమాలు చేయనున్నారు. సంతోష్ శోభన్ స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే కుర్రాడు దూకుడు మీదే ఉన్నాడని అర్థమవుతోంది.